కడప జిల్లా చిన్నమండెం మండలం కేసాపురం పంచాయతీ దేవలంపేటకు చెందిన రెడ్డప్పపై మంత్రి తానేటి వనిత లెటర్ ప్యాడ్ నందు సంతకం ఫోర్జరీ చేశారని చిన్నమండెం తహసీల్దార్ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 1648-3లో ఉన్న 1.26 సెంట్ల భూమిని రెడ్డప్ప తనకు కావాలని మంత్రివర్యులు తానేటి వనిత లెటర్ ప్యాడ్ నందు సొంతకం ఫోర్జరీ చేశారని జిల్లా అధికారులు ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని చిన్నమండెం తహసీల్దార్ నాగేశ్వరరావు తెలియజేశారు. తహసీల్దార్ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు రెడ్డప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. కేశవపురం గ్రామంలో సర్వే నెంబర్ 1648-3 లెటర్ 1 ఎకరం 26 సెంట్లు ఆ భూమి నాకే కావాలని చెప్పేసి ఎం రెడ్డప్ప అని అతను కంప్లైంట్ సిఫార్సు లెటర్ మినిస్టర్ గారు సిఫార్సు లెటర్ తీసుకుని వచ్చి నాకు ఇవ్వడం జరిగింది సార్. శనివారం రోజు అది గతంలో ఇంతకు మునిపే అది సచివాలయం కావాలని చెప్పి వాళ్ళు ఆ గ్రామస్తులు వాళ్ళు అడిగినాం జరిగింది సార్. దానిపైన ఎమ్మెల్యే గారు ఆ లెటర్ ఇవ్వండి మాకు సిఫార్సు లెటర్ నేను చూస్తానని చెప్పినా సార్. సిఫార్సు లెటర్ ఆయన ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆయన ఫోన్ చేసి కనుక్కొని ఇది సంతకం ఆమెది కాదని చెప్పడం జరిగింది. అది నా అది పై అధికారులకు కంప్లైంట్ చేసినారు సార్ ఎమ్మెల్యే గారు. ఆర్డీఓ గారు వండుకొని ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకుని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వవలసిందిగా ఆదేశించారు. దానిపైన కంప్లైంట్ ఇవ్వడం ఫిర్యాదు మేరకు చిన్నమండ మండలం దేవులపేటకు చెందినటువంటి రెడ్డప్ప అనే వ్యక్తి సర్వే నెంబర్ 1648-3 ఉన్నటువంటి పూర్వభూ స్థలాన్ని తనకు చిన్న తరహా పరిశ్రమ పెట్టుకోవడానికి కేటాయించవలసిందిగా కోరుతూ ఇచ్చిన విన్నప్ప మనవి మేరకు గౌరవనీయ మంత్రి గారు తానేటి వనిత గారు దాన్ని రికమెండ్ చేస్తూ ఒక లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగిందని దానిలో ఉన్నటువంటి సంతకం మంత్రి గారి సంతకం ఫోర్జరీ అని చెప్పి మనకు తహసీల్దార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టి విచారణ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.